ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, వివాహమయ్యి చాలా సంవత్సరాలైంది కానీ ఇంకా సంతాన భాగ్యం కలగలేదమ్మా అని చెప్పేసి వాస్తవంగా ఎక్కువ మంది వాపోతూ ఉంటారు. కొంతమందికి గర్భం వస్తుంది కానీ నిలబడట్లేదు అని చెప్పేసి అంటారు. 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు వచ్చిందమ్మా కానీ నిలబడలేదు అని చెప్పేసి కూడా సఫర్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ప్రధానంగా తెలియజేసేది, ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఒక్కసారి అపాయింట్మెంట్ అనేది తీసుకుని నన్ను కలవటానికి ప్రయత్నం చేయండి. వాస్తవంగా తెలియజేస్తున్న ఎంతోమంది మళ్ళీ ఆ తర్వాత కలిసిన తర్వాత పాపనో బాబునో ఎత్తుకొని ఆఫీస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఇదొక ప్రయత్నం అనుకునైనా సరే విశ్వాసంగా కలవటానికి ప్రయత్నం చేయండి నానా. నా వంతు ధర్మంగా నేను ఏం రెమెడీస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి తెలియచేసేది 11 రోజులు 11 సార్లు వరుసగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంట నాగులు ప్రతిష్ట చేసి ఉంటాయి, వాటికి పాలతో అభిషేకం అనేసి 11 సార్లు ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అంటే రావి చెట్టు కింద అక్కడ ప్రతిష్ట చేసి ఉంటాయి నాగప్రతిష్ట, వాటికి 11 సార్లు ప్రదక్షిణాలు చేయండి. తర్వాత ఆవు పాలతో అభిషేకము అనేది కూడా చేయండి 11 రోజులు వరుసగా. ఒక్కరోజు గ్యాప్ వచ్చినా బ్రేక్ వచ్చినా మళ్ళీ బిగిన్ చేయాలి, కానీ 11 రోజులు వరుసగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక్కటే సంకల్పం, చక్కని సంతానం కలగాలి అని చెప్పేసి, అతి శీఘ్రంగా సంతానం కలగాలి అని. డెఫినెట్గా చక్కని సంతానం కలుగుతారు నాన్న. అయితే మళ్ళీ తెలియచేస్తున్న, వ్యక్తిగతంగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. జాతక పరిశీలన అనేది దంపతులు ఇద్దరిది చూడాల్సి వస్తుంది, ఎవరో ఒక్కరి జాతక పరంగా మాత్రం కాదు. ఇద్దరి జాతకము అనేది పరిశీలన చేసిన తర్వాత చక్కని పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ డెఫినెట్గా 1 సంవత్సరం తిరిగేసరికి ఒక పాపన బాబును ఎత్తుకొని మీరు వస్తారు, డెఫినెట్గా వస్తారు లలిత అమ్మవారి అనుగ్రహం వలన. ఇప్పటి వరకు చాలామంది ఆ విధంగా కలవటం జరిగింది నాన్న. పేర్లు కూడా పెట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మగారు మీరే పేరు పెట్టండి అని చెప్పేసి చక్కగా పేరు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు చక్కని సంతానం కలగడానికి మీరు ఈ చిన్న పరిహారాలు అనేది మాత్రం మీరు ఆచరించండి. ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఒకసారి ఎప్పుడైనా వైజాగ్ రాజమండ్రి విజయవాడ తిరుపతి ఇలా పర్యటనలకు రమ్మని చెప్పి చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్గా వీలైనంత త్వరగా నేను అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. పర్యటన అనేటువంటిది ఉంటుంది, అయితే ఎప్పుడు అనేది నేను తెలియచేస్తాను తన ముందు ముందు ఎపిసోడ్స్లో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.